ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ బ్రహ్మశ్రీ ఏరంకి మూర్తి గారు సూర్యశ్రీ దేవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం తెలుగు డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చాలా కాలమైంది ప్రత్యక్షంగా మీ అందరినీ కూడా వార ఫలితాల రూపంలో కలుసుకొని అందరూ బాగున్నారు అని చెప్పే నేను మనస్ఫూర్తిగా భావిస్తూ జూన్ నెల ఏడవ తారీఖు ఆదివారం లగాయితూ పదమూడవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతో గోచార దర్శిని వంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం ఆధారంగా పన్నెండు రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు ఈ వారం రోజుల్లో కలగబోతూ ఉన్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ముఖ్యంగా పదమూడవ తారీఖు వరకు కూడా ఈ వారం ఉంటూ ఉండటంతో ఈ జూన్ నెల ఎనిమిది లేదా పదవ తారీఖు కొన్ని కొన్ని పంచాంగాల రీత్యా అయనాంశ వ్యత్యాసం ఉండడం వల్ల జూన్ ఎనిమిదవ తారీఖు దాటిన తర్వాత ఈ శుక్రమౌఢ్యం యొక్క త్యాగం జరగబోతూ ఉన్నది అంటే మూఢమి వెళ్ళిపోతూ ఉన్నది అంటే ముహూర్తాల యొక్క కాలం ప్రారంభమైంది జ్యేష్ట మాసంలో కొన్ని కొన్ని శుభ ముహూర్తాలకి సంబంధించినంత వరకు ఈ ఎనిమిదవ తారీఖు దాటిన తర్వాత శ్రేష్టమైనటువంటి సమయం అయితే శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉండగా రవి మిథున రాశిలోకి వస్తారు ఎప్పుడు అంటే పద్నాలుగవ తారీఖు నాడు ఆ పద్నాలుగవ తారీఖు దాటిన తర్వాత వృషభ లగ్నానికి అంటే ప్రాతకాలంలో ఉండేటువంటి లగ్నానికి బలం ఎక్కువగా ఉంటూ ఉండడం తోటి ఎక్కువ ముహూర్తాలన్నీ కూడా ఆ లగ్నంలోనూ అలాగే వృశ్చిక లగ్నంలో చాలా వరకు ముహూర్తాలు ఉంటూ వస్తాయి ఏది మంచిదో నిర్ణయం చేసుకుని శుభ కార్యక్రమాల యొక్క పరంపరని మీరు ప్రారంభించుకోవచ్చు ఇది ఒక మంచి శుభ పరిమ పరిణామం అలాగే ఈ వారం రవి అలాగే శుక్రుని యొక్క సంచారం పద్నాలుగో ఈ పదమూడవ తారీఖు వరకు కూడా ఈ వృషభరాశి ఎందు సంచారం కొనసాగుతూ ఉండగా శుక్రుడు వక్రస్థితిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు మిథున రాశిలో రాహుబుద్ధుల యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా ధను రాశిలో కేతు యొక్క సంచారం కొనసాగుతూ ఉంది అలాగే మకర మందు శనిగురుల యొక్క వక్రస్థితి ఈ రెండు గ్రహాలు కూడా వక్రస్థితిలో వెనుకకి ప్రయాణం చేస్తూ ఉన్నాయి అలాగే కుంభమందు కుజుని యొక్క సంచారం కొనసాగుతూ ఉంది చంద్రుని యొక్క సంచారము వారం యొక్క ప్రారంభం నుండి సోమవారం సాయంత్రం వరకు ధనురాశి రాశి ఎందు సోమవారం సాయంత్రం నుండి బుధవారం రాత్రి పది గంటల వరకు కూడా మకర రాశి ఎందు బుధవారం రాత్రి దగ్గర నుండి వారాంతం వరకు కూడా కుంభరాశి ఎందు కూడా ఈ చంద్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది చంద్రమంగళ యోగంతో ఈ వారం పూర్తిగా అబోతూ ఉన్నది ఇటువంటి పరిస్థితుల్లో ఈ తర్వాత వారం గ్రహణం పట్టబోతూ ఉన్నది ఈ వారం కూడా చాలా గ్రహణాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు అయితే కేవలం భారతదేశంలో కనబడేటువంటి గ్రహణాలను మాత్రమే మనం ఆచరించాలి మనకి కనబడనటువంటి గ్రహణాల యొక్క ప్రభావము మన మీద ఉండదు దాని గురించి ఒక సెపరేట్గా వీడియో చేసి ఖచ్చితంగా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇప్పుడు ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను తెలుసుకుందాం అందులో భాగంగా మఖపుబ్బ ఉత్తరా పాదం సింహం మఖ నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం కలిపి సింహరాశిగా చెప్పబడ్డాయి ఇప్పుడుండేటువంటి అన్ని రాశుల్లో కల్లా సింహరాశి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు లాభమందు రాహుబుధుల యొక్క సంచారము పదవ స్థానం నందు రవిశుక్రుల యొక్క సంచారము షష్ట శనేశ్వరుడు ఈ చంద్రుని యొక్క సంచారం కూడా చాలా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మిగతా అన్ని రాశులతో పోల్చుకుంటే సింహరాశి వారు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు మానసిక ప్రశాంతత అధికంగా దొరుకుతుంది ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి సొంత వ్యక్తులతోటి సొంత మనుషులతోటి మన మనసుకు నచ్చినటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సింహరాశి వారు ఉన్నతమైనటువంటి మానసిక స్థితిని ఈ వారం కలిగి ఉంటారు ముఖ్యంగా రవి యొక్క సంచారం పది ఆ తదుపరి పదకొండవ స్థానంలో కొనసాగుతూ ఉండడం అలాగే శుక్రుని యొక్క సంచారం బుధుని యొక్క సంచారం ఇలా అన్ని రాశుల్లోనూ ఈ గ్రహస్థితి ఉన్నటువంటి వాటి యొక్క ఫలితాలు పాజిటివ్గా వస్తూ ఉండటంతో సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యవహారికంగా అధికారికంగా అన్ని రకాలుగా కూడా రాజకీయంగా కూడా సింహరాశి వారు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ వారం ఉండబోతూ ఉన్నారు చంద్రుని యొక్క సంచారం ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో ముఖ్యంగా ఈ వారం వరకు ఐదు ఆరు ఏడు స్థానాల్లో కొనసాగుతూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి ప్రశాంతత అధికంగా ఉంటుంది మన మనసుకి ఏది నచ్చితే ఆ కార్యక్రమం చేయడం ద్వారా ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షను ఇది కదా మనం జీవితంలో సాధించవలసింది ఇది కదా మనం చేయవలసినటువంటి పని అనేటువంటి ఒక రకమైన దృక్పథం ఈ రాశి వారికి రావడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి విద్యార్థులకు చాలా గొప్ప సమయం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసే విద్యార్థులందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి రాజకీయంగా ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో వారందరికీ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది జర్నలిస్టులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి బిజినెస్ చేసేటువంటి వాళ్ళు అది పెద్ద పెద్ద వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు ఎవరైనప్పటికీ సరే ఈ యోగ్యమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా ఈ రాశి వారు అనుభవించగలుగుతారు గతంలో ఈ రాశి చాలా దెబ్బతింది ఈ గ్రహణం కూడా ఈ రాశి వారికి చాలా పాజిటివ్గా ఉన్నది కాబట్టి రాబోయేటువంటి కాలంలో గురుడు మారిన తర్వాత కూడా అత్యంత ప్రభావితమైనటువంటి రాసుల్లో సింహరాశి ఖచ్చితంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవాలనుకునేవారు నూతనమైనటువంటి గృహములు కట్టుకోవాలి అనుకున్నవారు కొనుక్కోవాలి అనుకున్నవారు నూతన గృహ మార్పు అంటే ఒక స్థానం నుండి వేరొక స్థానంలోకి వెళ్ళాలనుకునేవారు అలాగే ఉద్యోగ విషయంలో స్థానార్జనం చేయాలనుకునేవారు వీరందరికీ కూడా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అన్ని రకాలుగాను సరిపోతుంది వీరు మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండండి విఘ్నేశ్వరుని యొక్క సహస్రనామాలు కానీ అష్టోత్తరము కానీ పారాయణ చేస్తూ ఉండండి అలాగే ముఖ్యంగా గురువారం నాడు ఏదైనా ఒక బెల్లం అది పాతది కానివ్వండి కొత్తది కానివ్వండి ఎవరైనా తినగలిగేటువంటి బెల్లాన్ని వీలుంటే ఒక కేజింపావు బెల్లాన్ని విఘ్నేశ్వరుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి పూజారికి ఇవ్వండి మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి సంప్రాప్తిస్తాయి